पिता पुत्र पवित्र आत्मा नमना क्रिस्तनाथन प्रेम सहोदरी सहोद अक्टोबर ऐदव तारीख या दीवन वाक्य प्रेम तो आह्वास्तूना मन प्रार्थना नेपाल विषयानी मैं ध्यान लूका शुभवार पदकोड़ो अध्याय वचन येसुचोट प्रार्थना चुने प्रार्थना मुगने आये शिष्युकड़ प्रभु యోహాన తన శిష్యులకు నేర్పిన విధమున మీరు మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగాను. ఇక్కడ ఈ రోజు సంఘటనలోనటువంటి దేవుని వాక్యం నుండి ఒక శిష్యుడు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన ఎలా చేయాలి, ఇదిగో యోహాన తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన మీరు మాకు నేర్పండి, మేము ఏ విధంగా ప్రార్థన చేయాలని. అందుకే గొప్ప ప్రార్థన పరలోక ప్రార్థన మనకు తెలుసు. ప్రేమైన సహోదరులారా, ఈనాడు మనం ధ్యానించుకోవాలి కుటుంబ జీవితంలో ఎంతమంది ప్రార్థన చేయాలన్న విషయాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ప్రార్థన చేయడం, ప్రార్థన ఎలా చేయడం నేర్పిస్తూ ఉన్నారు, రెండు వేరు వేరే. మనం ధ్యానించాలి. తల్లిదండ్రులు చాలాసార్లు పిల్లల్ని గుడి తీసుకుని వెళ్ళేటప్పుడు చేతులు జోడిస్తారు, జోడించమని చెప్తారు, కరెక్టే. కానీ ఏం ప్రార్థించాలి, ఎలా ప్రార్థన చేయాలి అని కూడా తెలియాలి. అందుకే ఈనాడు శిష్యులందరూ కూడా శిష్యుడు ఒకరు వచ్చి ప్రభు మేము ఎలా ప్రార్థన చేయాలి, ప్రార్థన మాకు నేర్పండి అని అడిగారు. ప్రేమ సహోదరులారు, ప్రార్థన ఒక మంచి ఆయుధం, ఒక విలువైన ఆయుధం, ఒక విలువైన వజ్రం లాంటిది. ప్రార్థన చేయడం వల్ల నీవు దేవునితో సంబంధం ఏర్పరచుకుంటున్నావు, ప్రార్థన చేయడం వల్ల నీ జీవితం నువ్వు బాగు చేసుకుంటున్నావు, ప్రార్థన చేయడం వల్ల నీవు దేవుని దగ్గరగా ఉంటున్నావు, ప్రార్థన చేయడం వల్ల నీవు నిజాయితీగా నీతిగా మంచిగా నిలబడే శక్తిని కొను పొందుతూ ఉన్నావు. అంటే ప్రార్థన ఉన్న ఫలాలు అనేకమైనవి. ఈరోజు ప్రార్థన చేయలేకపోవడం వల్ల అనేక మంది పడిపోతూ ఉన్నారు. జీవితంలో ఎదగాలంటే దేవునికి మనకి సంబంధం ఉండాలి. అదే సంబంధమే ప్రార్థన ఏర్పరుస్తుంది. ప్రేమ సహోదరులారా, ఈరోజు కుటుంబ జీవితంలో ప్రత్యేక విధంగా వ్యక్తిగత జీవితమైనా సరే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలుసుకోవాలి. ఈ రెండు విషయాలు ధ్యానించమని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.